భూమంతర్ అంటూ వాన్ పిక్ పేరిట భారీ మోసం. 167 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కు 12,731 ఎకరాలు అప్పగింత. ప్రతిగా జగన్ కంపెనీలోకి 854 కోట్ల ముడుపుల మళ్లింపు. 2012లోని ఛార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ 10 ఏళ్లుగా 381 వాయిదాలతో కేసు విచారణ పొడిగింపు ప్రయత్నాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే రోజు ఒక విషగుళిక అని ఎందుకంటామంటే, పొద్దున్నే లెగవగానే ఒక వ్యతిరేకత సృష్టించాలి అన్నటువంటి ఒక సంకల్పం. ఇది ఇవాళ జరిగినటువంటి ఒక యాక్టివిటీ అయితేనో, లేకపోతే కనుక ఇవాళ ఏదన్నా దానికి అప్డేటెడ్ కేసు ఉంటేనో, అంటే ఏ కోర్టు ఇవాళ అర్జెంటుగా ఏదన్నా కామెంట్ చేస్తేనో ఒక అర్థం ఉంటుంది. అట్లాంటిది ఏమి లేకపోయినా మొన్న ఒక రోజు రాశారు అట్లాగే. అంటే రోజు ఒక వ్యతిరేకత పేపర్ తెరవగానే ఫస్ట్ జగన్ మీద వ్యతిరేకత పుట్టాలి అన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి వార్తల సమరాన్ని నడిపిస్తున్నారు. అది వైఎస్ కుటుంబం మీద రామోజీరావు గారికి కోపము, జగన్మోహన్ రెడ్డి మీద కోపము. అంటే వైఎస్ కుటుంబం మీద ఆది నుంచి కోపం ఉంది. అది మేబీ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాక్షన్ గొడవలు ఏమీ లేవు, కానీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డిని దించాలి. అంతకుముందు జగన్ని అసలు ముఖ్యమంత్రి కానీయకుండా చేయడానికి, లేదా రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి కానీయకుండా చేయడానికి తన చేతిలో ఉన్నటువంటి పత్రికని పూర్తిగా వినియోగించారు. అయితే ఈ రోజులు కొంచెం మారేటప్పటికి ఇప్పుడు ప్రజల ఆలోచనలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇక పూర్తిగా దిగజారిపోయి, ఇదివరకు ఏంటంటే కొంచెం పై పైన పొగుడుతున్నట్టు రాస్తూ అంతర్లీనంగా వీళ్ళు వస్తే నాశనం అన్నట్టు రాసుకొచ్చేవాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు రాజశేఖర రెడ్డి అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని 1 సారి అనుకున్నారు. ఈనాడు అంత పెద్ద సమరం చేసి వాళ్ళని సచ్చినా ఎన్నుకోవద్దని ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా 3 సార్లు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిని దించడం అన్నటువంటిది రామోజీరావు గారి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆయన ఎంతగా భుజాన వేసుకున్నా చంద్రబాబు గారిని 2 సార్లే ప్రజలు ఎన్నుకున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని 3 సార్లు ప్రజలు ఎన్నుకున్నారు. అది తేడా. ఇక్కడ రాజశేఖర రెడ్డి 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి 1 సారి ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎన్నుకున్నది డైరెక్ట్గా 1999లో, మళ్ళీ 2014లో. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుంటూనే వస్తుంది. అట్లాగే కాంగ్రెస్నైనా లేకపోతే జగన్ అయినా వెంటాడుతూనే ఉంది. అంటే పబ్లిక్కి అర్థం కాదు అనుకోవడం కంటే కూడా మేము రోజు అదే ప్రవర్తన చేస్తూ ఉంటే జనాలకి పాజిటివ్ తెప్పించడం కష్టం, కానీ వ్యతిరేకత సృష్టించడం సులభం కాబట్టి మేము ఒక వ్యతిరేక వార్త రాసుకొస్తాం అన్నటువంటి కోణంలోనే నడుస్తూ వస్తుంది. ఇవాల్టి వార్త కూడా అదే తరహాలో నడుస్తుంది. ఇకపోతే గ్రామీణాభివృద్ధి సుసంపన్నం అంటూ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని